హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జేపీటీవీ జనం పక్షం. మీరు చూస్తున్నారు డిడబ్ల్యూ డాన్స్ ఆఫ్ వరల్డ్ క్రాక్ డాన్స్ షో. మరి మొన్న వారం అదిరిపోయే పర్ఫార్మెన్సెస్తో మరియు టాస్క్లతో చూశారు కదండి. మరి ఈ వారం అంతకు మించిన డ్యాన్స్లు మరియు టాస్క్లు ఉండబోతున్నాయి. మరి ఈ వారం షోను స్టార్ట్ చేయాలంటే మన స్వీట్ జడ్జిని ఇన్వైట్ చేయాల్సిందే. సో ప్లీజ్ లెట్స్ వెల్కమ్ అవర్ స్వీట్ జడ్జ్ బన్నీ మాస్టర్. సో మరి మొన్న వీక్లో చూసారిక మాస్టర్ డ్యాన్స్ ఎలా చేస్తారో మన కంటెస్టెంట్స్. మరి ఈ వారం మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారి నుంచి డ్యాన్స్ని? యాక్చువల్గా లాస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్తో చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ వీక్ కూడా ఇంకా అంతకంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాంటి మిస్టేక్స్ కూడా లేకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద షోస్కి ఏమాత్రం తీసుకోకుండా మన డ్యాన్సర్స్ చేస్తారని ఐఎమ్ ఎక్సైటింగ్ సో మచ్. సో మరి వాళ్ళైతే ఎలాగో రెడీగా ఉన్నారు, కానీ అంతకంటే ముందు మీరు మళ్ళొక్కసారి మన స్టేజ్ని ఒక్క ఊపు ఊపాల్సిందే. మరి మీరు రెడీనా మాస్టర్? మాకు ఓకే. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా, ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా. ఏమో ఏమైందో నాలోనే ఏమైందో, ఏమో ఏముందో ఇక ముందేం కానుందో, ఇదేమి ఇదేమిటో ఈ మాయ పేరేమిటో, ఇదేమిటో ఈ మాయ పేరేమిటో. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా, ఏమైందో తెలియకున్నా ఎన్నెన్నో జరుగుతున్నా. ఏమో చాలా బాగా చేశారు. మరి మీరు ఇచ్చిన ఎనర్జీ అయితే మన స్టేజ్కు సరిపోతుంది. మరి మన కంటెస్టెంట్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో ప్లీజ్ ఐ యామ్ ఆల్సో వెయిటింగ్. ఓకే మా కదండి, మన మాస్టర్ స్టేజ్ని ఒక ఊపు ఊపేశారు, అలాగే మన కొరియోగ్రాఫర్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి మరెందుకు ఆలస్యం, మొదటగా మన స్టేజ్ పై డాన్స్ చేయడానికి రాబోతున్నారు 5-star డాన్స్ అకాడమీ. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. Thank you.
తీరా విని పరిస్థితి. గత వారం రోజులుగా ఒక అమ్మాయి కనిపించిందంట, ఒక్కటే పాటలు పడుతున్నారా, అదిగో వస్తున్నాడు కదా. నవ్వాడు. ఏంట్రా అమ్మాయి కనిపించిందంటూ ఏమో అంటున్నావంట? అవునరా, ఒక అమ్మాయి కనిపించింది, కానీ అది కలో నిజమో తెలియట్లేదు. నీకు కనిపించిందంటూ ప్రూఫ్ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలి, నాకు నా ప్రేమ నిజం కావాలి. రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చిరుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభ వేళ తను నాకు కనిపించినప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది. అవునారా? మీరు నమ్మిన నమ్మకపోయినా తను నా కోసం వస్తుందిరా, ఆ నమ్మకం నాకుంది. రే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? నువ్వు ఆగరా, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళమ్మా. తిను నాకు కనిపించిన అమ్మాయి అయినా లేకపోతే ఎందుకు వస్తుంది, తనే అయి ఉంటుందిలే. పాట మధురం నీ మాట మధురం ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది అమ్మా. యాక్టింగ్ బాగా చేసావు, ఇదిగో డబ్బులు. అంటే ఈసారి కూడా తను రాలేదన్నమాట, ఇదంతా నా భ్రమ. జావిల్లి కోసం ఆకాశమల్లిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమి వరమైనది ఎన్నాళ్ళైనా ఉంది లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే. నటిస్తేనే ఇంతలా ఎదురు చూస్తున్నాడంటే మరి జీవిస్తే సూపర్ హేమంత్, అసలు చాలా అంటే చాలా 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 బాగా చేసావు. నిజంగా నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు, అంత బాగా చేసావు. అసలు అసలు ఆ వెనకాల ధర్మకోలు అసలు ఏమన్నా చేశారా? ఓకే, నాకైతే బాగా నచ్చింది. అసలుకి నచ్చాల్సింది మాస్టర్కి. సో మాస్టర్కే మరి ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాస్టర్ హేమంత్, డాన్స్ మీకు ఎలా అనిపించింది? కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్
శశి, వాట్ ఏ మెచ్యూర్ కొరియోగ్రఫీ, అల్టిమేట్. అసలు వావ్, ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క ప్రాపర్టీ యూజ్ చేసి, వాట్ ఏ టైమింగ్, అసలు ఎంత మెస్మరైజింగ్ కొరియోగ్రఫీ, మెచ్యూరిటీ మాటలు రావట్లేదు, అంత బాగా చేశారు కొరియోగ్రఫీ. చాలా అంటే ఒక్కొక్క లిరిక్ ఒక ప్రాపర్టీ, ఒక మ్యూజిక్ ఒక ప్రాపర్టీ, గాలి వస్తున్నప్పుడు బెలూన్స్ బయటికి రావడం, సౌండ్స్ వస్తున్నప్పుడు పికాక్స్ అవి రావడం, ప్రతి దానికి చాలా అంటే అది ఎంత బాగుందంటే అంత బాగుంది అది సాంగ్కి. ఇంకోటి ఒకే సాంగ్లో దాదాపు 4-5 స్టైల్స్ చూపించారు మీరు, లిరికల్ స్టైలు, వెస్ట్రను, కంటెంపరీ, సాల్సా, ఇట్లా 4-5 స్టైల్స్ చూపించారు. అంటే యాక్చువల్గా ఓల్డ్ సాంగ్కి లేటెస్ట్గా లిరికల్ స్టైల్లో చేసిండ్రు జాబిల్లి కోసమని, అంటే ఆ థాట్ బాగా వచ్చింది, చాలా బాగా చేశారు కొరియోగ్రఫీ. వెనకాల బాయ్స్ ఒకసారి బాయ్స్ స్టేజ్ ఉంటారండి. కరెక్ట్ టైమింగ్లో వాళ్ళు అవి చేయడం వల్ల సాంగ్ అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. హేమంత్, లిరికల్ స్టైల్ చాలా బాగా చేస్తున్నావు, లిరికల్ సాల్సా చాలా బాగా చేస్తున్నావు. చిన్న అసలు ఆ మిస్టేకే కాదు, యాక్చువల్గా అది పెద్ద మిస్టేకే, కాకపోతే ఈ సాంగ్లో చేసావు నువ్వు, ఒక్కసారి చేసావు, అది ఇంకెప్పుడు చేయకు. ఫీమేల్ వాయిస్ వస్తున్నప్పుడు పాడొద్దు, అది ఒక్కటి మిస్టేక్ అంతే, ఇంకా వేరే ఏం లేదు. యాజ్ యూజువల్ ఫుల్ ఎక్స్ట్రాడినరీ సాంగ్, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ, సూపర్ బసల్, మాటలు రావట్లేదు, ఇంకా గుడ్, చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది, బట్ ఆ మిస్టేక్ ఒకటి చూసుకో, నెక్స్ట్ టైం ఫీమేల్ మేల్ వాయిస్ పాడొద్దు, మేల్ ఫీమేల్ వాయిస్ పాడొద్దు, ఓకే? వాయిస్ ఆల్వేస్ గుడ్. సో చూసారు కదండి ఈ డ్యాన్స్ని, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు మాత్రం ఈ డ్యాన్స్ చూసాక తప్పకుండా ఒక బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ షోలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డిడబ్ల్యూ డ్యాన్స్ ఆఫ్ వరల్డ్. చూసారు కదండి ఇంతకు ముందుకు జరిగిన డ్యాన్స్ని, మరి ఇంకో కొత్త సాంగ్తో మన ముందుకి రాబోతున్నారు ఎంజే డ్యాన్స్ గ్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. నూను గుమిసాల నూత్న యవ్వనమున మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో మొదలైంది ప్రేమ కహాని. ఆ క్యాంటీన్లో సొళ్ళు కబుర్లు, నైట్ అంతా బైకు షికార్లు, ఊరంతా ఉత్తపు కార్లు, మరపురావు కాలేజీ రోజులు, మరపురావు కాలేజీ రోజులు. Yo, you rocked it, bro! ఒక్కసారి మా కోసం అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఇరగదీశం.
అయితే ఇప్పుడు చూడు. చెప్పలేకపోతున్నా ఎంత ఎనర్జీగా చేశారంటే, నీతో పాటు అబ్బాయిలే కాదు మీతో పాటు ఈక్వల్ గా అమ్మాయి కూడా చేసింది. సో అమ్మాయి కూడా చాలా గ్రేట్, నాకైతే బాగా అనిపించింది. మరి మన మాస్టర్ కి ఎలా అనిపించిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాస్టర్, మీరు డాన్స్ మీకు ఎలా అనిపించింది? జపాల్ కొరియోగ్రఫీ కంటెస్టెంట్ రెండు కదా. వాట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, అసలు ఫుల్ టు డాన్స్ బేస్ పర్ఫార్మెన్స్, ఒక్క బిట్టు కూడా వదలలే మూమెంట్, ఒక్క మూమెంట్ కూడా రిపీట్ కాలేదు. అసలు ప్రతి మూమెంట్ డిఫరెంట్గా అన్నీ, ఒక బిట్టు కూడా మిస్ అవ్వకుండా ప్రతి దానికి మూమెంట్ కంపోజ్ చేసావు. నీ గ్రూప్ కూడా బాయ్స్ ఒకసారి స్టేజ్ మీదకి, అమ్మాయితో సార్ డాన్స్ బేస్ పర్ఫార్మెన్స్ ఇది అంటే, ప్రతి బిట్టుకు మూమెంట్ కంపోజ్ చేసి నీ గ్రూప్ కూడా ఒక్క బిట్టు కూడా మిస్ చేయకుండా కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్ చేశారు. ఆ అబ్బాయి ఫస్ట్ స్టార్టింగ్లో రోబోటిక్స్ బాగా చేసిండు, అంటే ఫ్లెక్సిబిలిటీ బాగుంది. అమ్మాయి కూడా మీకు ఈక్వల్గా ఏమాత్రం తగ్గకుండా చేసింది. మీ వావ్ మూమెంట్ ఒకసారి చేసి చూపియా, ఒకసారి మూమెంట్ మాత్రం చేయి. వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది మూమెంట్. ఇది రిజిస్టర్ మూమెంట్ అంటే, కొరియోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో దానికి మూమెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కంపోజ్ చేయడం. ఆ మూమెంట్స్ పడితేనే, ఆ ఎనర్జీ పడితేనే ఆ కొరియోగ్రఫీకి అందం ఉంటుంది. సో మీది ఫుల్ ఆఫ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. మూమెంట్స్ బాగున్నాయి, ఆ మధ్యలో ఫార్మేషన్ రౌండ్ ఫార్మేషన్ చేశారు కదా, అది చాలా బాగుంది, ఎక్సలెంట్గా వచ్చింది. అది అమ్మాయి కూడా మంచి చేసింది. మిస్టేక్స్ అంటూ ఏం లేదు, మిస్టేక్స్ ఏమి అనపడలేదు. కాకపోతే కాస్ట్యూమ్ కొంచెం డల్ అనిపిస్తుంది. నెక్స్ట్ సాంగ్లో కాస్ట్యూమ్ ఒకటి చూసుకోండి. ఇంకా డ్యాన్స్ అయితే ఎక్సలెంట్. సో చూసారు కదండి, ఎంజే గ్రూప్ అయితే డ్యాన్స్ చించేశారు. మరి ఇంకో గ్రూప్ అయితే బ్యాలెన్స్ ఉందండి. మరి వారు ఒక్క డ్యాన్స్ చూస్తే కూడా ఈ వీక్ ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయి ఎవరు టాస్క్ చేశారో తెలిసిపోతుందండి. మరి వారిని కూడా పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఇన్స్పైర్ డ్యాన్స్ గ్రూప్. మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా,
నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలి నాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వల దిశల్ని మార్చుకున్నా ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా గతాల జ్ఞాపకం ఏదైనా సగా నువ్వే కదా ప్రతీక్షణ సగా ఎలాగ చూసినా సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవే నడిపిన బలం నువ్వే ముసిరిన భయాల నీడవే మరొక్కసారి చూడు చేశారు. నీతో పాటు తను, తనతో పాటు నువ్వు ఇద్దరు బాగా చేశారు. సో మాస్టర్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ డాన్స్? యశ్వంత్, మీరు తీసుకున్న సాంగ్స్లో తీసుకున్న స్టైల్స్ రెండు తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి సాల్సా చేశారు, రైట్? సాల్సాలో ఎంత డిఫరెంట్గా చేశారంటే మూమెంట్స్ అసలు చాలా రేర్గా చూస్తుంటాం పర్ఫార్మెన్స్. అటువంటి మూమెంట్స్ అంత కొత్తగా కంపోజ్ చేసినావు మూమెంట్స్ వరకు, చాలా అంటే చాలా బాగుంది సాల్సా స్టైల్. అండ్ ఆ తర్వాత కంటెంపరీ తీసుకున్నారు యూటర్న్ సాంగ్. మూమెంట్స్ రిజిస్టర్ మూమెంట్ యాక్చువల్గా సినిమాలో చాలా పెద్ద హిట్, అది సమంత చేసిన మూమెంట్. దానికి ఒక ఈక్వల్ రేంజ్లో చేసిన నువ్వు మూమెంట్స్, నువ్వు చేసిన కంపోజ్ చేసిన మూమెంట్స్ ఎక్సలెంట్గా వచ్చింది పర్ఫార్మెన్స్. ఏ మాత్రం మిస్టేక్ లేదు. సాల్సా కంటెంపరీ అమ్మాయికి నీకు చాలా సపోర్ట్ చేసింది. ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ పర్ఫార్మెన్స్, సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో చూసారు కదండి, మూడు పర్ఫార్మెన్సెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కానీ ఇంకొకటి బ్యాలెన్స్ ఉందండి, అదేనండి టాస్క్ మరియు మార్క్స్. సో ఈ రెండు తెలియాలి అంటే మరి కొద్దిసేపుగా మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డిడబ్ల్యూ డాన్స్ ఆఫ్ వరల్డ్. సో చూసారు కదండి ఇప్పటి వరకు జరిగిన డ్యాన్స్లని, మరి ఇంకెందుకు ఆలస్యం, టాస్క్ను కూడా చూసేద్దామా? మరి ఎవరికి స్కోర్ ఎక్కువగా వచ్చిందో ఎవరికి తక్కువగా వచ్చిందో తెలియాలంటే మాస్టర్ మార్క్స్ ఇవ్వాలి. మరి మాస్టర్ మార్క్స్ ఇవ్వడం కంటే ముందుగా మన కొరియోగ్రాఫర్స్ స్టేజ్ పైకి రావాలి. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. సో మీరైతే స్టేజ్ మీదకి వచ్చేసారు, మరి పోయిన వీక్ తను చేశాడు, ఈ వీక్ మీ ఇద్దరిలో చేస్తారా లేదా తనే టాస్క్ చేస్తాడా చూడాల్సిందంటే మాస్టర్తో మార్క్స్ తీసుకోవాలి. మరి వెళ్ళి తీసుకుందామా? సో మరి మార్క్స్ అయితే నా చేతిలోనే ఉన్నాయి, మరి ఈరోజు కూడా మీరే చూడండి తీసుకో.
ఫైవ్ స్టార్ డాన్స్ అకాడమీ 9.5, ఎంజే డాన్స్ అకాడమీ 8.5, ఇన్స్పైర్ అకాడమీ 9 పాయింట్స్. సో చూసారు కదా, ఇవ్వండి పాయింట్స్. మరి మీకు ఇప్పటికే అర్థం అయి ఉండాలి ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయారో. ఒక్క నిమిషం. సో ప్లస్ పాయింట్స్ అయితే మీరు చెప్పుకున్నారు, మరి మీలో ఉన్న మైనస్ పాయింట్లు, అసలు మీకు ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు ఇచ్చారు? మరి మాస్టర్ని అడిగి తెలుస్తున్నా. చెప్పండి మాస్టర్, మరి వీరికి ఎందుకు ఇలా తక్కువ మార్క్స్ ఇచ్చారు? యాక్చువల్గా పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఆ పాయింట్తో పోవడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు డ్యాన్స్. శశి మాస్టర్ వచ్చేసి ఫుల్ ప్రాపర్టీ యూస్ చేసేసి డిఫరెంట్ స్టైల్స్లో డ్యాన్స్ చేశాడు, పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ అది. అండ్ ఎంజే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ వచ్చేసి ఫుల్ టు డ్యాన్స్ బేస్ పర్ఫార్మెన్స్, అంటే వెస్ట్రన్ ఓన్లీ వెస్ట్రన్ డ్యాన్స్, అది లిరికల్స్ కానీ ఏం టచ్ అవ్వలేదు, డ్యాన్స్ మాత్రం ఫుల్ టు డ్యాన్స్, ఏం మిస్టేక్స్ లేవు. ఇతను వచ్చేసి యశ్వంత్ కొరియోగ్రాఫర్ వచ్చేసి సాల్సా అండ్ కంటెంపరీ చేశాడు, ఒక్క బిట్ కూడా మిస్ అవ్వలేదు, చాలా బాగా చేశాడు. అయితే 0.5 తేడాతో ఎందుకు మిస్ అయిందంటే కాస్ట్యూమ్ మ్యాచ్ అవ్వలేదు, జైపాల్ సాంగ్ అతను తీసుకున్న సాంగ్కి కాస్ట్యూమ్ మ్యాచ్ అవ్వలేదు, సో అక్కడ మిస్టేక్ అయింది. సో డ్యాన్స్ మాత్రం ఏం మైనస్ కాదు, అందరు ఈక్వల్. మైనస్ పాయింట్లు. సో ఈసారి అవి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అవి రిపీట్ కాకుండా చూసుకోండి. అసలైన టైం అండి, టాస్క్ టైం నాకైతే చాలా ఎగ్జైటివ్ ఉంది. పోయినసారి పాపం యశ్వంత్ని ఆడుకున్నారు ఇద్దరు కలిసి, ఈసారి వీళ్ళ టైం. సో పోయినసారి కొంచెం మైండ్లో పెట్టుకొని చేసేయండి. ఈసారి టాస్క్ కూడా మీకే అప్పచెప్పేస్తున్నాను. స్టార్ట్. జైపాల్ దొరికినా, లాస్ట్ వీక్ ఆడుకున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలనో శశి మాస్టర్ చెప్తాడు. వారిని నన్నెందుకు రా ఇరికిస్తావు, ప్రతిసారి నన్ను ఇరికిస్తావు, ఎలా ఉంటుంది చెప్పే? అంటే నేను చెప్తే మళ్ళా చేయకపోతే, ఒకవేళ చేయకపోతే నేను ఇప్పుడు ఒక 2-3 వాయిస్ చేంజ్ చేసి చూపిస్తా, అంటే అది పర్ఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, దాన్ని నాకు నవరసాల్లో నేను ఒక డైలాగ్ చెప్తా, దాన్ని చేసి చూపించాలి. ఏం చెప్పాలి? చెప్పాలమ్మా, మీరు చెప్తే చేయకుండా ఉంటారా మాస్టర్? ఇప్పుడు చంద్రబాబు మాట్లాడతాడు, ఇప్పుడు సపోజ్ ఇక్కడే వచ్చిందనుకో, ఒకవేళ వస్తే ఈరోజు చాలా అద్భుతమైన రోజు, ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు DW అనే ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఇది అంటే ఒక చంద్రబాబు వస్తే ఇలా, ఒకవేళ సాయి కుమార్ ఇప్పుడు కోపంగా మాట్లాడతాడు, తను ఏం మాట్లాడినా కోపంగా ఉంటుంది, లభ్యే అని ఇలా ఉంటుంది. అలాగా నీవు యశ్వంత్కి ప్రపోజ్ చేయాలి. ఓకే, అది ఎలా అంటే డిఫరెంట్ ఉండాలి, ఏదో చూసినాము అదే ఉండకుండా డిఫరెంట్ ఉండాలి. ఓకేనా? నాకు ఒక నవరసాల్లో కొన్ని రసాలు. ఓకేనా? చెప్పాలబ్బా, చెప్పబోతే కాదు కదా. ఓకే యశ్వంత్, యశ్వంత్ కావాలి ఫస్ట్ హాస్యం. ఒకవేళ అది రాలే అనుకో, నేను ఆ సాటిస్ఫాక్షన్ కాదు, తన సాటిస్ఫాక్షన్ కావాలి, లేదనుకో మళ్ళీ రిపీట్, అది మాత్రం పక్క. హాస్యం హాస్యం Yes, you. I love you.
మాస్టర్ మాస్టర్ చూడండి మాస్టర్ 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 కొంచెం చూడండి మాస్టర్ మాస్టర్ మళ్ళీనా అంతేనా నీవు హాస్యం అని చెప్పినావు ఇట్లా వచ్చి యశు అంటే అది రొమాంటిక్ ఫీల్ వెళ్తుంది నాకు యశు ఏంట్రా మరి నువ్వును Yes, you. I love you. Change. Task చేయమన్నా రొమాన్స్ చేయమన్నారా ఏ మాస్టర్ ఏం చెప్పారు మీరు చెయ్యి వేయకుండా చెప్పు హాస్యంలో చెప్పు ఓకేనా పోనీ ఒక హింట్ ఇస్తా ఒక చిన్న పిల్లోడు కింద పొరలాడి నవ్వుకుంటూ చేస్తాడు కదా అలా చెయ్యి మాస్టర్ ఇదే చేస్తాను ఇది 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 చేస్తాను మాస్టర్ ఇది ఇదే బెటర్ మాస్టర్ ఒక ఛాన్స్ యష్ కొంచెం ఇట్లా తిరిగి యష్ యష్ ఐ లవ్ యూ నో సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ వేరేది అన్న చెప్పింది చెయ్యి పొరలాడి చేసేది వేరేది ఇంకోటి వేరేది ఒకసారి వేరే ట్రై చేద్దాం నీ ఫేవరెట్ శృంగార రసం ఏ యాష్ వాడంత ఫీల్ అవుతున్నాడు అంటే వచ్చిందిలే నాకు ఇప్పుడు క్రోధం కావాలి క్రోధం యస్ ఐ లవ్ యూ ఓవర్ యాక్షన్ చేయకరా మీరే మాస్టర్ టాస్క్ ఇచ్చింది చేస్తున్నా మాస్టర్ టాస్క్ అడ్జస్ట్ చేసుకో యశ్ ఈ పూటకు అడ్జస్ట్ చేసుకో యశ్ చెప్పనా మళ్ళీ చెప్పానా Yes, I love you. Satisfied? Thank you. నేను కాలేదురా అన్నా అన్న కూడా అన్న కూడా మళ్ళీ అన్న క్రోధం అన్న మళ్ళీ మళ్ళీ క్రోధం శశి ఐ లవ్ యూ ఆశ్చర్యం అన్నది అట్లా మీకేనా మాస్టర్ మళ్ళీ మీకేనా మాస్టర్ ఫస్ట్ మీరు మాస్టర్ ఈసారి మీ సైడ్ సక్సెస్ అవుతుంది రైట్ ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి ఆశ్చర్యం రైట్ రాలేదా మళ్ళీ ఏమో మాస్టర్ వస్తలేదు మాస్టర్ వచ్చినాయి రెండు మూడు వస్తున్నాయి అద్భుతం జైపాల్ సాంగ్లో ఓడిపోయాడు టాస్క్లో కూడా ఓడిపోయాడు చెప్పింది కరెక్ట్గా చేయలేకపోయాడు కదా సో ఇప్పుడు మీరు మీ టాస్క్ మీరు విన్నారు కాబట్టి మీరు చెప్పింది చేయిస్తాను
ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా చేయి ఇద్దరితో. ఓకే సరే ఇద్దరితో ఓకే సరే. నీట్గా ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయి, ప్రపోజ్ చేస్తూ చెప్పు శశి యశ్ ఇద్దరికి, ఇద్దరికి ప్రపోజ్ చేయి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. ఇది చేస్తే నువ్వు వినాయనట్లు జపాల్, ఇది చేస్తే నువ్వు వినాయనట్లు. సాటిస్ఫై? నేనైతే సాటిస్ఫై, నేనైతే సాటిస్ఫై. ఓకే టాస్క్ లో జపాల్ విన్ అయ్యాడు. చూసారు కదండి ఈరోజు షో సూపర్ గా కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ షోకు వెళ్లే ముందు ఒక్కసారి మన జడ్జెస్ ని అలాగే మన కొరియోగ్రాఫర్స్ ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్. సో ఇది అండి ఈ వీక్ షో. మళ్ళీ నెక్స్ట్ షోలో ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో, ఇంతకు మించిన డాన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. మాస్టర్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా లాస్ట్ గా? లాస్ట్ వీక్ చేసిన దానికంటే ఈ వీక్ చాలా బెటర్గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు ముగ్గురు కొరియోగ్రాఫర్స్. పాయింట్ తేడా, హాఫ్ పాయింట్ తేడాతో జస్ట్ ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోవడం అనేది కాదు, అది యాక్చువల్గా జస్ట్ కాస్ట్యూమ్ లోపం, చిన్న ఎటువంటి కాస్ట్యూమ్ లోపం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మైనస్ చేయడం జరుగుతుంది కాబట్టి జడ్జ్మెంట్లో. జైపాల్ ఓడిపోవడానికి స్మాల్ రీజన్ కాస్ట్యూమ్ మ్యాచ్ కాకపోవడం సాంగ్కి. అంతకుమించి డ్యాన్స్ వైజ్గా ముగ్గురు కొరియోగ్రాఫర్స్ ఈక్వల్గా చేశారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీక్. సో ఇది అండి ఈరోజు డిడబ్ల్యూ డాన్స్ ఆఫ్ వరల్డ్ షో. చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం, ఇంతకు మించిన డ్యాన్స్లతో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అంతవరకు సెలవు, మరి గుడ్ నైట్, నమస్కారం.